కూడా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని బై ఎలక్షన్స్లో. అలాగే మీకు తెలిసి గతంలో కూడా నేను కాంగ్రెస్లో ఉండి కూడా, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా ఆ రోజు ఆనాడు టీఆర్ఎస్ గెలిచిందని చెప్పి చెప్పాను. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాను. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ కూడా చెప్పాను. అడిగితే చివరికి అడిగితే నాలుగో ఐదో మంది రేపు చూద్దామని చెప్పాను. అలా 5 లక్షలు దాటిపోయింది అనమాట. అనేక సందర్భాల్లో ఫలితాలు చెప్పాను, ఎక్కడా తారుమారు కాలేదు. సో మా ప్రజల నాడు ఏదైతే మాకు అందుతుందో, శాస్త్రీయంగా ఏదైతే మాకు తెలుస్తుందో అదే తెలియజేసని చెప్పి కప్పించి అన్ని కూడా రేపు సాయంత్రం, ఎందుకంటే ఓన్లీ 24 అవర్స్ కదా కాదు సార్. వాస్తవానికి రేపే ఇక్కడ ప్రెస్ మీట్ అనుకోని వెళ్తున్నాను. కానీ రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టాలి, ఇక్కడ మళ్ళీ నేను 5 ఏళ్ళకి మళ్ళీ కనపడ్డాను, 5 ఏళ్ళకి కనపడ్డాను ఇక్కడ. అందుకని కాసేపుతో ముచ్చటించాలని. అలాగే ఈ రాజధానిలో ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకి, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యంలో కూడా ఈ రాజధానికి ఎటువంటి డోకా లేదు. ఇది ఖచ్చితంగా ఇంద్రప్రస్థానికి ఏమాత్రం తీసుకుని నగరంగా వస్తుంది అని చెప్దామని ఇక్కడ పట్టింది. ఎవరి మీద నేను రుద్దట్లేదు. అలాగే అలా కాదు, మేమంతా మాట మీదకి వచ్చాం, ఇలా చేయమంటే చేస్తాం. మీరు అందరు కలిసి దొరకదు, ఖచ్చితంగా చెప్తాను కదా, అది మా మాట ఇస్తాను. ఎందుకంటే నావే కూడా చెప్పాను ఏమంటే, నేను రాబోయే ఎన్నికల ఫలితాలు చెప్పినాక మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడు నా మీద విశ్వసనీయత 100% ఉంటుంది కాబట్టి అప్పుడుదా ఆగండి అని చెప్పాను.